ఏంటంటే ఇవి దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేతుల్లో అత్యంత దారుణంగా మరి భారతదేశ ప్రధాని ఒక అమ్మగా అట్టడుగు వర్గాలకు దళిత వర్గాలకు ఒక తల్లిగా పేదల పాలిట పెన్నిదిగా పనిచేసినటువంటి మాజీ ప్రధాని ఇందిరమ్మ గారు మరి చనిపోయి 37 సంవత్సరాలు కావస్తుంది. ఈ యొక్క బాధాకరమైనటువంటి సందర్భంగా వారి దేశానికి చేసినటువంటి అనేక గొప్ప గొప్ప ప్రణాళికలు గొప్ప గొప్ప పథకాలను కూడా ప్రతి ఒక్కరం గుర్తు చేసుకొని భారతదేశంలో ఈరోజు పేదరిక నిర్మూలన కోసం గరీబీ హటావో కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి బ్యాంకులను మరి జాతికి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయురాలు. ఆ క్రమంలోనే ప్రతి మండలానికి ప్రతి పల్లెకి ఈరోజు బ్యాంకుల సేవలు కూడా మరి అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా అందే విధంగా ఆ రోజు వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం విదేశీ శక్తుల యొక్క కుట్రలను కూడా ఛేదిస్తూ ఉక్కు మహిళగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరమ్మ గారి యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ అభిమాని, ప్రతి ఇందిరమ్మ గారి యొక్క పథకాలు పొందినటువంటి ప్రతి కుటుంబం ఆమెకు నివాళులర్పించాల్సినటువంటి బాధ్యత, ఆమె ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ జోహార్ ఇందిరమ్మ, జోహార్ ఇందిరమ్మ.